మార్నింగ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొంత మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తోంది. కొన్ని పాజిటివ్గా కొన్ని నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. లాస్ట్ నైట్ అమెరికన్ మార్కెట్స్ కూడా ఏమాత్రం ఉత్సాహభరితం ట్రేడింగ్ కనపడలేదు, నష్టాలతో ముగిశాయి. ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ రిసెషన్ కన్సర్న్స్ కావచ్చు, లేదా ఈ ట్రేడ్ వార్ కన్సర్న్స్ కావచ్చు, ఇవన్నీ ఓ రోజు అటు ఓ రోజు ఇటు ఇలా ఊగిసలాటతో అమెరికన్ మార్కెట్స్ ట్రేడ్ కావడం చూస్తున్నాం. సో మన మార్కెట్స్ ఆఫ్కోర్స్ లాస్ట్ 3 డేస్గా వరుసగా చాలా స్ట్రాంగ్ ర్యాలీ చూసాం. ఆగస్టు లోస్ నుంచి నిఫ్టీ సుమారుగా 450 పాయింట్ల వరకు కోలుకుంది. అండ్ సెన్సెక్స్ కూడా 1500 పాయింట్స్ రికవర్ కావడం అనేది చూసాం. సో బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ ఇండెక్స్, ఇలా మెజారిటీ ఆఫ్ ది మార్కెట్లో మనం లాభాలు చూసాం. సో ప్రధాన కారణం ఆఫ్కోర్స్ నిర్మలా సీతారామన్ ప్రకటించిన కొన్ని అనౌన్స్మెంట్స్, పాజిటివ్ అనౌన్స్మెంట్స్, తర్వాత కొంత షార్ట్ కవరింగ్ కారణం కావచ్చు. అండ్ ఆర్బీఐ ప్రభుత్వానికి ఇచ్చిన స్పెషల్ పే చెక్ సుమారుగా 176,000 కోట్ల రూపాయల మనీని ఆర్బీఐ ప్రభుత్వానికి ఒక వితరణ రూపంలో ఇచ్చింది. సో ఆల్మోస్ట్ ఇది ఎంతవరకు సమంజసమైన చర్య అని కొంతమంది నెగిటివ్గా కొంతమంది పాజిటివ్గా వాదించుకుంటున్నారు. బట్ ఆల్ సడన్ డన్ గవర్నమెంట్కి అయితే ఒక మంచి బొనాంజా రాబోతుంది. సో దాని ప్రభావం డెఫినెట్లీ కేంద్రానికి చాలా ఆప్షన్స్ ఇస్తుంది. దీనివల్ల ఈ ఆర్బీఐ సర్ప్లస్ అనేది మన ఎకానమీ స్లో డౌన్ కావడాన్ని ఎంతమేరకు అడ్డుకుంటుంది అనేది చూడాలి. బట్ ప్రస్తుతానికైతే ప్రభుత్వానికి కొంత వెసులుబాటు లభించింది. ఫిస్కల్ డెఫిసిట్స్ కావచ్చు, ఫిస్కల్ టార్గెట్స్ని మీట్ కావడానికి, అలాగే ఇతరత్ర ఫిస్కల్ స్టిమ్యులస్ ప్రకటించడానికి కూడా ఛాన్స్ దొరికింది. సో మేబీ ఇవాళ క్యాబినెట్ మీటింగ్లో ఏమైనా నిర్ణయాలు వస్తాయా, లేకపోతే నెక్స్ట్ మంత్ ఏమైనా మరికొన్ని మెజర్స్ని ప్రభుత్వం ప్రకటిస్తుంది అనేది చూడాల్సిన అంశం. ఆటో సెక్టర్కి సంబంధించి కూడా మరిన్ని రాయితీలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని నిర్మలా సీతారామన్ నేను ప్రకటించడం చూసాం. అండ్ జిఎస్టీ మాత్రం తమ చేతుల్లో లేదు, ఇది కౌన్సిల్ నిర్ణయించాల్సింది కాబట్టి. ఎందుకంటే మనకు మొన్న ప్రభుత్వం ప్రకటించిన చర్యలతో అంతగా పెద్దగా ఆటో డిమాండ్ పికప్ అయ్యే అవకాశం లేదు, ఎక్సెప్ట్ ఫర్ డిప్రిసియేషన్ ఒక 15% పెంచడం అనేది మినహాయిస్తే మిగతావేవి కూడా అంతగా డిమాండ్ని ఎంకరేజ్ చేసే విధంగా లేవు. ఈ నేపథ్యంలోనే నిర్మలా సీతారామన్ ఇంకా చేయడానికి కూడా ప్రయత్నిస్తూ ఉన్నట్లుగా ఇండికేషన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆగస్ట్ సేల్స్ పెద్దగా ఇంపాక్ట్ కాకపోవచ్చు దీనివల్ల, ప్రభుత్వం ఇచ్చిన స్టేట్మెంట్స్ వలన. మేబీ నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ సేల్స్ ఫిగర్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది నిజంగా డిమాండ్లో ఏదైనా మార్పు వచ్చిందా లేదా అనేది. అప్పటివరకు ఆటో స్టాక్స్ కేర్ఫుల్గానే ఉండాలి, హడావుడిగా కొనటం అనేది మనకు ఎంతమాత్రం కరెక్ట్ కాదు. అండ్ మరోవైపు ఎఫ్ఐఐ సెల్లింగ్, ఇన్ని స్టేట్మెంట్స్, ఇన్ని అనౌన్స్మెంట్స్ తర్వాత కూడా ఎఫ్ఐఐలో ఇంకా కాన్ఫిడెన్స్ రాలేదు. దే ఆర్ స్టిల్ సెల్లింగ్. నిన్న కూడా 900 క్రోర్స్ వర్త్ స్టాక్స్ వాళ్ళు సెల్ చేయడం చూసాం. అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మాత్రం బై చేస్తున్నారు. ఓన్లీ బికాజ్ ఆఫ్ డిఐఐ బయింగే మనకు మార్కెట్స్ పెరిగాయి, నాట్ బికాజ్ ఆఫ్ ఎఫ్ఐ సెల్లింగ్ ఆగడంతోనో లేకపోతే ఎఫ్ఐ బయింగ్ రావడం వల్ల కాదనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. సో రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతి, హెచ్డిఎఫ్సి ఇలాంటి స్టాక్స్ అన్నీ మనకు రీసెంట్ లోస్ నుంచి 8-15% వరకు పెరిగాయి. సో 3 రోజులు లాభాల తర్వాత ప్రాఫిట్ బుకింగ్ ఎక్కడొస్తుంది, ఇవాళ స్టార్ట్ అవుతుందా లేకపోతే ఎక్స్పైరీ రేపు కూడా ఉంది కాబట్టి. ఎందుకంటే మార్కెట్స్లో ఇంకా చాలా షార్ట్స్ ఉన్నాయి. ఎఫ్ఐఎస్ ఆర్ స్టిల్ ఓన్లీ 33% లాంగే ఉంది వాళ్ళకి ఫ్యూచర్స్లో, ఇండెక్స్ ఫ్యూచర్స్లో. సో ఇంకా చాలా షార్ట్స్ కవర్ కావాల్సి ఉంది, అది ఇవాళ రేపు కంప్లీట్ చేసుకుంటారా. ఎందుకంటే ఇప్పుడు బేర్ ఆపరేటర్స్కి కొద్దిగా బ్రేక్ పడింది. ప్రభుత్వం మార్కెట్స్ని నిశితంగా గమనిస్తుంది, ఫైనాన్షియల్ మార్కెట్స్ని మార్కెట్ ప్రభుత్వం పట్టించుకుంటోంది అని రీసెంట్ స్టేట్మెంట్స్ మనకు చెప్పాయి. కాబట్టి మేబీ ఇంతకుముందు మనం చూసిన లోస్ 10,600 లాంటి లెవెల్స్ కనుచూపు మేరలో మళ్ళీ అటువంటి లెవెల్స్కి వచ్చే అవకాశాలు ఎంతమాత్రం లేవు. వేరాజ్ ఆన్ ది అప్సైడ్ 11,200 మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో అక్కడ ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. మేబీ దాన్ని కూడా క్రాస్ చేస్తే 11,400 ఇటువంటి లెవెల్స్ మనం చూసే అవకాశాలు నిఫ్టీ పరంగా కనిపిస్తున్నాయి. బట్ మిడ్ క్యాప్ సెంటిమెంట్ కూడా కొంత ఇంప్రూవ్ అవడం చూస్తున్నాం. నిన్న కూడా అడ్వాన్స్ డిక్లైన్స్ చూస్తే మనకు 5:2, సో 5 స్టాక్స్ లాభపడితే 2 స్టాక్స్ డిక్లైన్స్. సో పాజిటివ్గా ఉంది. సో మిడ్ క్యాప్ ఇండెక్స్లో కూడా మనకు కొంత అప్సైడ్ అనేది కనిపిస్తోంది. సో నియర్ టర్మ్లో డెఫినెట్లీ మనకు కొంత అప్సైడ్ అనేది ఇంకా కనిపిస్తోంది. బట్ ఇవాళ రేపు రోల్ ఓవర్స్ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఇది కూడా డేటాలో మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా అయితే రోల్ ఓవర్స్ చాలా తక్కువగా ఉన్నాయి, ఓన్లీ 33% రోల్ ఓవర్స్ చూస్తున్నాం. వేరే 3 మంత్స్ యావరేజ్ వచ్చేసి 42% నిఫ్టీకి సంబంధించి. సో రోల్ ఓవర్స్ పరిస్థితి ఇంప్రూవ్ అయితేనే సెంటిమెంట్లో ఒక గణనీయమైన చేంజ్ వచ్చిందనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో లెట్స్ వెయిట్ ఫర్ దీస్ 2 డేస్, ఈ 2 రోజుల
ట్రేడింగ్ ట్రెండ్ చూస్తే మనకు ట్రెండ్ నిజంగా మారిందా లేకపోతే ఓన్లీ షార్ట్ కవరింగ్తోనే పరిమితం అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది. ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఇటువంటి ఎక్స్పైరీ మూవ్స్ మనం గమనించవచ్చు ఇవాళ రేపట్లో. ప్రాబబ్లీ వొలటాలిటీ విల్ కంటిన్యూ అని చెప్పొచ్చు అండి, ఎందుకంటే లాస్ట్ టూ డేస్గా ఆఫ్టర్ ద పిల్ ఏదైతే నిర్మలా సీతారామన్ గారు ఇచ్చారో, మన బూస్ట్ అంటారు యూనో వాట్ ఎవర్ యు కాల్, సో అది ఇచ్చినాక మనకి మార్కెట్ చాలా వొలటాలిటీ ఉంటుంది చూసాం. మండే రోజు ఆల్మోస్ట్ 200 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ అది ఫిల్ చేసి -100 పాయింట్స్కి రావడం చూసాం. అదేవిధంగా నిన్న కూడా ఆల్మోస్ట్ 70-80 పాయింట్స్ గ్యాప్ అప్ రావడం చూసాం, 40 పాయింట్స్ మైనస్లోకి వెళ్ళటం చూసాం. సో ఎవ్రీ సెల్లింగ్ని ఐ థింక్ మేబీ షార్ట్ కవరింగ్ కోసం ఆర్ ఫ్రెష్ బయింగ్ కోసం యూజ్ అవుతుందని చెప్పొచ్చు ఈ స్టేజ్లో, ఆర్ మేబీ బేర్ ట్రాపింగ్ అని కూడా అంటాం. సో డెఫినెట్లీ ఇప్పుడే మీరు అన్నట్టు ప్రాబ్లీ బేర్స్ కనుక షార్ట్ కవరింగ్ చేస్తే ఐ థింక్ ఎల్లుండి లోపల, అంటే ఐ థింక్ టుమారో, రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి రేపటి లోపలే 11,241 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఏదైనప్పటికీ 11,054 అనేది ఇప్పుడు 20-డే మూవింగ్ యావరేజ్, అదొక షార్ట్ టర్మ్ సపోర్ట్గా ఉంటుంది. ఇన్ కేస్ దాని అబో ఈ రోజు రేపు కానీ క్లోజ్ అయింది అంటే కనుక, సో షార్ట్ టర్మ్లో మనకి 10,637 ఏదైతే స్వింగ్లో ఉందో అదొక బాటమ్ ఫామ్ అయిందని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ మనకి నెక్స్ట్ కన్ఫర్మేషన్ అనేది 11,241 దాటాకే వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ర్యాలీ మార్కెట్ స్టార్ట్ అవుతుందని. సో ఆల్ ఇన్ ఆల్ ఇప్పుడు మనకి రేంజ్ అనేది షిఫ్ట్ అవటం చూస్తున్నాం మనం అప్పర్ సైడ్కి. సో ఇంతకుముందు మనం 10,400 నుంచి 11,100 అనుకున్న రేంజ్ కాస్త ఇప్పుడు 10,600 నుంచి 11,450 దాకా పెరిగే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. సో ప్రాబ్లీ ఐ థింక్ ఈ స్టేజ్లో కూడా సెలాన్ ర్యాలీస్గానే మనం చెప్పుకోవాలి, ఎందుకంటే 200-డే మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అవుతేనే మళ్ళీ నెక్స్ట్ ఫ్రెష్ బ్రేక్అవుట్ అక్కడ బయింగ్ అని చూడొచ్చు. లేదు ఇఫ్ సంబడి వాంట్స్ టు బై కరెంట్లీ ఇమీడియట్లీ అనుకుంటే కనుక 11,054 అంటే ఒక 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని 100 పాయింట్స్ ర్యాలీ కూడా అటెంప్ట్ చేయొచ్చు. బట్ ఏదైనప్పటికీ బ్రేక్అవుట్ కోసం చూసి ఫ్రెష్ ఎంట్రీ తీసుకుంటేనే మనకి మోర్ కంఫర్ట్ ఉంటుందని నా ఉద్దేశం. సో ఆల్ ఇన్ ఆల్ 11,050 నుంచి 11,250 ఈ టూ డేస్లో ఉండే ఛాన్స్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. సిమిలర్ కైండ్ ఆఫ్ మూవ్స్ మనం బ్యాంక్ నిఫ్టీలో కూడా చూస్తున్నాం. 28,189 అనేది 20-డే మూవింగ్ యావరేజ్, అఫ్ కోర్స్ దాని అబౌవ్ క్లోజ్ అవ్వలేదు, ఒకసారి అటెంప్ట్ చేసింది నిన్న హై చూస్తే కనుక 28,277. సో దాని అబౌవ్ క్లోజ్ కావలేదు కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కొంచెం అండర్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు ఈ స్టేజ్లో. బట్ ఏదైనప్పటికీ 28,662 అనేది 200-డే మూవింగ్ యావరేజ్ అండ్ 27,720 దగ్గర ఒక సపోర్ట్ ఉంటుంది. సో ఆ రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ కూడా ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మేబీ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా రిస్క్ టేకర్స్ ఎవరైతే ఉంటారో ఒక 250-200 పాయింట్స్ పడితే కనుక అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేస్తే అక్కడ నుంచి 100 పాయింట్స్ రిస్క్ తీసుకుంటే మేబీ 350-400 పాయింట్స్ రివార్డ్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఈ 3 రోజుల లాభాల తర్వాత కొద్దిగా సెంటిమెంట్లో మార్పు వచ్చింది. సో ఫండమెంటలీ ఎటువంటి పరిస్థితి గమనిస్తున్నారు? ఫండమెంటల్స్ ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉంది? సో వన్ థింగ్ అండి, మనకి ఫైనాన్స్ మినిస్ట్రీ మూవ్ ఇస్ లిటిల్ బిట్ వెల్కమింగ్, కాకపోతే ఏంటంటే మన ట్రబుల్స్ ఆర్ లిటిల్ డీపర్ అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మన ట్రబుల్స్ డీపర్గా ఉన్నాయి, అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. డెఫినెట్లీ వెల్కమింగ్ మూవ్, మనకి ఆర్బీఐ డివిడెండ్ కూడా డెఫినెట్లీ వెల్కమింగ్ మూవ్, బికాజ్ ఎందుకంటే అక్కడ కూడా మనకి ఫిస్కల్ దగ్గర కొద్దిగా హెడ్ రూమ్ దొరుకుతుంది గవర్నమెంట్కి అనే టైప్లో మనకి కొద్దిగా పాజిటివ్గా ప్లే చేయబోతుంది. బట్ ఓవరాల్గా ఏంటంటే మనకి మ్యాక్రోస్ నెగిటివ్గా ఉన్నాయండి, అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇట్స్ కొంచెం డీప్ రూటెడ్ ప్రాబ్లం కాబట్టి ఇట్ విల్ టేక్ టైమ్ అని చెప్పుకోవచ్చు. మనకి సెక్టోరల్గా చూసుకున్నా కూడా మనకి లీడింగ్ ఇండికేటర్స్ ఏవైతే అనుకుంటాం, అవుట్ ఆఫ్ 16 ఇండికేటర్స్ ఆల్మోస్ట్ 8 ఇండికేటర్స్ నెగిటివ్గా ఇండికేట్ చేస్తూ వస్తున్నాయి. దాంట్లో మనకి డిఫరెంట్ అండి, ఇండస్ట్రియల్ కానివ్వండి, ఎక్స్పోర్ట్ కవర్ కానివ్వండి, లైఫ్ అఫోర్డబిలిటీ కానివ్వండి, ఇవన్నీ ఇండికేటర్స్ ఉంటాయి. ఒక 16 ఇండికేటర్స్ లైక్ దాంట్లో మనకి కోర్ సెక్టర్ నెంబర్స్ కానివ్వండి, ఇన్ఫ్లేషన్ నెంబర్స్, 8 ఇండికేటర్స్ అవుట్ ఆఫ్ 16 నెగిటివ్గా ఇండికేట్ చేస్తూ వస్తున్నాయి, విచ్ ఇస్ లైక్ కొద్దిగా బ్యాడ్ సైడ్ అని చెప్పుకోవచ్చు అండి. అండ్ దాంతోపాటు మనకి పిఎంఓ ఆఫీస్ ఎన్హెచ్ఐకి యూనో ఇట్ హాస్ రిటర్న్ టు ఎన్హెచ్ఐ అండి, ఎందుకంటే బీఓటీ మోడల్కి షిఫ్ట్ అవ్వాలి అని చెప్పేసి చెప్పారు. ఎందుకంటే మనకి డెట్ బర్డెన్ ఎక్కువగా పెరిగింది ఎన్హెచ్ఐ దగ్గర, ఆల్మోస్ట్ దే ఆర్ సిట్టింగ్ అన్ 1.8 లాక్ క్రో డెట్ పైన కూర్చున్నారండి వాళ్ళు. సో ఒకవేళ హ్యామ్ ప్రాజెక్ట్స్ అట్లాగే కంటిన్యూ చేస్తే, ఇంతకుముందులాగా ఈపీసీ కంటిన్యూ చేస్తే, ఈపీసీ కానీ హ్యామ్ కంటిన్యూ చేస్తే డేటా ఇంకొక 2 ఇయర్స్లో 3.5 లాక్ క్రోర్స్ దాకా వెళ్ళే అవకాశం ఉంది. సో ఆల్మోస్ట్ ఎక్కడంటే ఇప్పుడున్న ప్రాజెక్ట్స్ కూడా స్టాల్ అయ్యే అవకాశం కనబడుతుందండి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇన్ఫ్రా కూడా కొద్దిగా వీక్గా కనబడుతుందండి మనకి. సో అందుకని మనకి బీఓటీ ఇంతకుముందు అయితే ట్రెడిషనల్ బీఓటీ మోడల్స్ ఉన్నాయో అక్కడికి షిఫ్ట్ అవ్వాలి అని చెప్పేసి పిఎంఓ రాయడం జరిగింది ఎన్హెచ్ఐకి. బట్ ఎన్హెచ్ఐ కూడా దానికి మనకి గడ్కరీ గారు ఒక చిన్న అనౌన్స్మెంట్ చేశారండి, లైక్ వీఆర్ రేజింగ్ లైక్ 75,000 క్రోర్స్ ఎస్బీఐ నుంచి కానివ్వండి, ఎస్బీఐ నుంచి 50,000 క్రోర్స్, ఎల్ఐసి నుంచి 25,000 క్రోర్స్ డేట్ రైస్ చేస్తున్నామని చెప్పారు బాండ్స్ రూపేన. కాకపోతే ఏంటంటే కొద్దిగా ట్రబుల్స్ అనేది డీపర్గా ఉన్నాయండి, అదొక దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ నథింగ్ హెస్ చేంజ్ అని చెప్పుకోవచ్చు. నా ఒపీనియన్ ఐ థింక్ వీ నీడ్ టు బ్రేస్ ఫర్ అ లిటిల్ మోర్ ఇంపాక్ట్ అని చెప్పుకోవచ్చు అండి. మొన్న వచ్చింది మేబీ కొద్దిగా రిలీఫ్ ర్యాలీ అనుకోవచ్చు. సో నా సజెషన్ మాత్రం కీప్ ఆన్ ద సైడ్ లైన్స్ అనేది నా ఒపీనియన్ అండి. ఎస్పెషల్లీ మీడియం స్మాల్ క్యాప్స్లో వీక్నెస్ ఇస్ స్టిల్ దేర్, మేబీ నెక్స్ట్ 1 ఇయర్ వరకు కూడా ఈ వీక్నెస్ కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. సో నా సజెషన్ బీ ఆన్ ద సైడ్ లైన్స్ అండి.
ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ అండ్ కాల్స్ తీస్తున్నాం, చిన్న విరామం తర్వాత. బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ ఒంగోలు నుంచి శ్రీను. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి శ్రీను. సార్, ఎస్ బ్యాంక్ 73 మీద బయ్యింగ్ చేశాము. అది సడీగా ఉంటుందంటే మరి లాస్ ఆఫ్ లో అలా ఏమని కొనుక్కోవచ్చా? ఆర్ పవర్ 430 మీద కొన్నాను. ఆర్ పవర్ 430లో కొన్నారా? అవును, 4.30 రూపాయలు. రైట్, ఎస్ బ్యాంక్ షార్ట్ టర్మ్ లో అయితే వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తుందండి, ఎందుకంటే 75 కింద ఉన్నంత కాలం కొద్దిగా వీక్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ ఒక రేంజ్ లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 53 నుంచి 75 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది ఈ స్టేజ్ లో. సో మీరు 72లో కొన్నారు, ఇన్ కేస్ 75 వచ్చింది అంటే కనుక మీరు ట్రైలింగ్ స్టాప్ పెట్టి పొజిషన్ హోల్డ్ చేయాలి, విచ్ ఈస్ అబౌట్ 64 అవుతుంది అప్పుడు. ఇన్ కేస్ 75 దాటింది అంటే కనుక అప్పుడు దానిలో స్ట్రెంగ్త్ వచ్చి ప్రాబ్లీ 85 నుంచి 90 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ నా సజెషన్ ట్రేడింగ్ బెట్ అవుతే కనుక ఉన్న పొజిషన్కి 54 కింద స్టాప్ లాస్ కూడా పెడతాం, ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆర్ పవర్ విషయానికి వచ్చేసరికి ఇట్ హాస్ బికమ్ పెన్నీ స్టాక్ అండి. సో 4.30 రూపాయలలో మీరు కొన్నారు, సో దట్స్ ద మ్యాక్సిమమ్ లాస్ యూ క్యాన్ ఇంకర్. సో మీ లక్ బాగుంది అనుకుంటే కనుక ఇలాంటి స్టాక్స్ డబుల్ అవటం కూడా చూసాం మనం కొద్ది నెలల్లో. మేబీ 8 రూపీస్ 9 రూపీస్ వస్తే ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. తర్వాత కలర్ చిత్తూరు నుంచి విద్యాసాగర్. సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. సార్, సార్ అరవింద్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. నేను ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ HFCL అలాగే IDFC ఫస్ట్ బ్యాంక్ గురించి చెప్పమని చెప్పాను సార్. నేను 19 రూపాయలు ఒక 500 షేర్స్ కొనుక్కున్నాను సార్. HFCL 40 రూపీస్ ఒక 500 షేర్స్ IDFC ఫస్ట్ బ్యాంక్ కొనుక్కున్నాను. దీన్ని అక్యుములేట్ చేయాలనుకున్నాను. ఇది 2-3 ఇయర్స్ హొరైజన్ కు ఉంచుకుంటే బాగుంటుందా? అరవింద్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. HFCL IDFC ఫస్ట్ బ్యాంక్ మీరండి, కొద్దిగా 3 ఇయర్స్ వ్యూ అంటున్నారు, స్టాక్ సెలెక్షన్ కొద్దిగా వీక్గా ఉందని చెప్పుకోవచ్చు అండి. యూ హ్యావ్ బెటర్ బ్యాంక్స్, ఇన్ఫాక్ట్ IDFC ఫస్ట్ బ్యాంక్ దగ్గర ఐ డోంట్ సీ ఎనీ రీజన్ అండి. మనకి మంచి మంచి క్వాలిటీ బ్యాంక్స్ కూడా లైక్ ఫెడరల్ బ్యాంక్ కానివ్వండి చాలా కరెక్ట్ అయ్యాయి. సో ఐ థింక్ యూ షుడ్ లుక్ ఇన్ టు దెమ్ అండి. మీరు 40 రూపీస్లో అన్నారు, 43 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. సో లక్కీ దాట్ యూ ఆర్ ఇన్ ప్రాఫిట్స్ అని చెప్పుకోవచ్చు. బట్ నా సజెషన్ 3 ఇయర్స్ అంటున్నారు వ్యూ కాబట్టి చేంజ్ చేయమని చెప్తానండి స్టాక్స్ IDFC బ్యాంక్ దగ్గర. HFCL ఐ డోంట్ సీ ఎనీ అప్సైడ్ ఫ్రమ్ ఇయర్ అండి. ఇప్పుడు 19 రూపీస్లో ట్రేడ్ అవుతుంది, మీరు అదే ప్రైస్లో కొన్నారు. ఒకసారి అబ్జర్వ్ చేయండి, వీటి ఫండమెంటల్స్ కూడా పెద్ద గొప్పగా ఏం లేవు. మీరు 3 ఇయర్స్ అక్యుమిలేట్ చేసుకోవాల్సిన స్టాక్ అయితే ఐ డోంట్ సీ అండి. ప్రమోటర్ ప్రెడ్జ్ కూడా కనబడుతుంది, డెడ్ బాడీని కూడా కనబడుతుంది, అండ్ గ్రోత్ పరంగా కూడా కొద్దిగా సబ్డ్యూడ్ పర్ఫార్మెన్స్ కనబడుతుంది. లాస్ట్ మీరు 8 క్వార్టర్స్ పర్ఫార్మెన్స్ చూసుకోండి, చాలా సబ్డ్యూడ్ పర్ఫార్మెన్స్ కనబడుతుంది. సో నా ఒపీనియన్ ఐ థింక్ 2 స్టాక్స్ కూడా మీరు చేంజ్ అవ్వాల్సిన అవసరం అయితే కనబడుతుంది, బీన్ ద పర్ఫార్మింగ్ సెక్టర్స్ అండి. ఇన్ఫాక్ట్ కొద్దిగా సెక్టరల్ వైజ్ కూడా అన్ని సెక్టర్స్ వీక్నెస్ ఇండికేట్ చేస్తూ ఉన్నాయి, ఒక ఇన్సూరెన్స్ సెక్టర్ తప్ప. సో మేబీ మీరు ఒకవేళ 3 ఇయర్స్ వ్యూ అని అనుకుంటే మాత్రం ఇన్సూరెన్స్ సెక్టర్ వైపు చూడమని చెప్తానండి. ప్రాబ్లీ HDFC లైఫ్ కానివ్వండి, దాంతోపాటు SBI లైఫ్ కూడా, రెండు కూడా చాలా స్ట్రాంగ్ గా పర్ఫామ్ చేస్తున్నాయి, అండ్ ప్రైస్ కూడా రియాక్ట్ అవ్వడం చూసాం. సో లుక్ ఇన్ టు దెమ్ అండి. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, శ్రీనివాస్. హలో, హలో, నమస్కారం సార్. సార్, నావి 2 క్వశ్చన్స్ సార్. ఒకటేమో ఫస్ట్ క్వశ్చన్, వసంత్ గారు, మనకి ఫిక్స్డ్ డిపాజిట్ లో ఉన్న సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మనకి డెట్ ఫండ్స్ లో ఉంటుందా ఓవరాల్ గా? అది ఫస్ట్ క్వశ్చన్ సార్. సెకండ్ క్వశ్చన్, నేను 4 ప్రైవేట్ బ్యాంక్స్ సెలెక్ట్ చేసుకున్నాను సార్. సిటీ యూనియన్ బ్యాంక్, DCB బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్. ఈ 4 ఏవైనా 2 మంచి బ్యాంకులు లాంగ్ టర్మ్ కోసం తీసుకోవడానికి, అంటే SIP పద్ధతిలో కానీ లేకపోతే మరింత పడ్డప్పుడు కానీ తీసుకుని అక్యుమిలేట్ చేసుకోవడానికి ఏదైనా 2 బ్యాంక్స్ అవుట్ ఆఫ్ సిటీ యూనియన్ బ్యాంక్, DCB బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్. థ్యాంక్ యూ సార్. రైట్, మీరు ఫస్ట్ అడిగిన ప్రశ్న డెట్ ఫండ్స్ లో సేఫ్టీ ఉంటుందా? సేఫ్టీ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్స్ ఏమి సేఫ్టీ ఉండదండి. మీకు ఫిక్స్డ్ డిపాజిట్స్లో అయితే ఒక అష్యూర్డ్ రిటర్న్, ఫలానా బ్యాంక్ ఫలానా రిటర్న్ ఇస్తామంటూ ఒక ప్రామిస్ చేస్తున్నా, ఆ రిటర్న్కి 80% ఢోకా ఉండదు. కానీ డెట్ ఫండ్స్లో మీకు అటువంటి హామీ ఏది ఉండదు. మార్కెట్ పెర్ఫార్మెన్స్ని బట్టి ఆ ఫండ్ ఇచ్చే రిటర్న్ మారొచ్చు. సో మీరు ఒక రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది అనుకుంటే అంతకంటే తక్కువ రావచ్చు, ఎక్కువ కూడా రావచ్చు. సో అది మీరు దృష్టిలో ఉంచుకోవాలి. అదర్వైజ్ సేఫ్టీ అంటే డెట్ ఫండ్ని మూసేయటాలు కానీ ఇటువంటివి ఏమి జరగవు. సో మీ ప్రిన్సిపల్ మీద, ప్రిన్సిపల్కి వచ్చే డోకా పెద్దగా ఉండకపోవచ్చు, కానీ రిటర్న్స్ వైజ్ మాత్రం మీరు హామీ ఏది ఉండదు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకోండి. నేను అడిగిన 4 బ్యాంక్స్లో ఏది బెటర్ బ్యాంక్? ఐ థింక్ ఫెడరల్ అండ్ CUB లుక్స్ కూడా అండి. సో డీసెంట్ కరెక్షన్ కూడా అయ్యే 2 స్టాక్స్ కూడా. మనకి ఇండస్ ఇండ్ ఏంటంటే కొద్దిగా వీక్ వికెట్లో ఉంది స్టాక్, అండ్ స్టీప్ కరెక్షన్స్ రాలేదు ఆ స్టాక్లో.
సో అలాంటప్పుడు మనం వీ షుడ్ గో ఫర్ గుడ్ ఐ మీన్ రీసెంట్ గా కరెక్షన్ స్టాక్స్ అండ్ స్ట్రెంగ్త్ ఎగ్జిబిట్ చేస్తున్న స్టాక్స్ తో వెళ్ళటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో ఫెడరల్ బ్యాంక్ 2-3 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోండి. మనకి ఆల్ టైమ్ కపుల్ ఆఫ్ మంత్ స్వింగ్ లో మనం చూస్తే కనుక అరౌండ్ 64-65 దాకా కూడా రావటం చూసాం. సో 84 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ అవుట్ 15-20 రూపీస్ పడవచ్చు ఇన్ కేస్ మార్కెట్ చాలా వీక్ అవుతాయి కనుక. సో 2-3 ప్రైస్ పాయింట్స్లో ఫెడరల్ బ్యాంక్ అప్ టు 70 మీరు కొనమని చెప్తాను. అండ్ సియూబీ కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో మంచి కరెక్షన్ రావటం చూసాం. ఈ స్టాక్కి అరౌండ్ 175 దగ్గర ఒక మంచి సపోర్ట్ ఉంది. సో 195 కరెంట్ మార్కెట్ ప్రైస్. సో 195-175 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి. బట్ ఈ రెండు స్టాక్స్ కూడా మీకు అట్లీస్ట్ మినిమం 3 ఇయర్స్ వ్యూ ఉండాలి. ఓకే, భీమవరం నుంచి ఉదయ్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. సిఎట్ఎస్ గురించి చెప్తారా? చూడండి, కరెక్ట్ గా స్పష్టంగా చెప్పండి. సిఎట్ సిఎట్ టైర్స్? సిఎట్ టైర్స్ కొన్నారా మీరు? 1250 రూపాయలు కొన్నారు. రైట్, సిఎట్ టైర్స్ పరిస్థితి? యా, ఐ థింక్ ఆల్ ఆటోమొబైల్ స్టాక్స్ అండ్ ఆటో రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తున్నాయండి. ఇంకా ఫర్దర్ వీక్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది చార్ట్స్ పరంగా. సో స్టాక్ చూస్తే కనుక 2000 నుంచి కంటిన్యూస్లీ కరెక్ట్ అవుతుంది. 776 దాకా రావటం చూసాం. అఫ్ కోర్స్ అక్కడి నుంచి కొద్ది రివర్స్ వచ్చి 897 దాకా పెరగటం చూసాం. సో నా ఉద్దేశంలో 1051 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది షార్ట్ టర్మ్లో, విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. సో ఆ ప్రైస్ వస్తే కనుక మీరు ఒకసారి లాస్ బుక్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే అట్లీస్ట్ 1 or 2 క్వార్టర్స్ ప్రాబ్లీ ఐ థింక్ ఆటో విల్ నాట్ డూ వెల్ అనే ఇండికేషన్స్ వస్తున్నాయి. ఈవెన్ చార్ట్స్ కూడా వీక్నెస్ సజెస్ట్ చేస్తున్నాయి. సో ఇదే స్టాక్ మీరు కొనాలి అంటే కనుక 1050లో అమ్మి ప్రాబ్లీ మళ్ళీ ఒక 10-15% పడినప్పుడు మీరు కొనొచ్చు. బట్ ఐ థింక్ మీ ప్రైస్ రావాలంటే అట్లీస్ట్ 3-4 క్వార్టర్స్ ఆర్ మేబీ 5 క్వార్టర్స్ వెయిట్ చేయాల్సి ఉంటుందండి. తర్వాత మనం లాస్ట్ కాలర్ తీసుకుందాం. కిరణ్, హలో. మార్నింగ్ అండి, అడగండి. సార్, నేను పోల్సన్ షేర్ ఒకటి అండ్ యాజ్ వెల్ యాజ్ రుచి సోయా ముందు కొన్నానండి. రుచి సోయా ఇంకొకటి ఏదన్నారు? హలో, పోల్సన్ అండి, POLSYN. పోల్సన్. పోల్సన్ మీరు బిఎస్సి లిస్టెడ్ స్టాక్ని చూస్ చేసుకున్నారండి. ఈ స్టాక్ కనుక మనం చార్ట్స్లో చూస్తే కనుక 26,000 నుంచి 8,000 దాకా కరెక్ట్ అవటం చూసాం. అండ్ మీరు మంత్లీ వాల్యూమ్ చూస్తే కనుక 400-500 కన్నా ఎక్కువ అవ్వట్లేదు. సో ఇలాంటి స్టాక్స్ జోలికి వెళ్ళకూడదనే నా ఉద్దేశం అండి. ఎందుకంటే లిక్విడిటీ లేదు ఫస్ట్ థింగ్. సో మంత్లీ 200-300 షేర్స్ అంటే రోజుకి 2 షేర్లు ఆర్ మేబీ 10 షేర్స్ కైండ్ ఆఫ్ ట్రేడింగ్ అవుతాయి ఇలాంటి స్టాక్స్లో. సో డెఫినెట్లీ ఇలాంటి స్టాక్స్ని టచ్ చేయదనే నా సజెషన్. అదర్వైజ్ యూ విల్ కాట్ సమ్వేర్ యాక్చువల్లీ. ఐ మీన్ అట్లాంటి స్టాక్స్లో మనం స్ట్రక్ అయ్యామంటే ఎగ్జిట్స్ కూడా దొరకవు ఒక్కోసారి. సో రిటర్న్స్ రాపోయినా పర్లేదు, కానీ ఐ థింక్ యూ షుడ్ నాట్ గెట్ కాట్ ఇన్ ద రాంగ్ సైడ్. అండ్ రుచి సోయా అఫ్ కోర్స్ ఇట్స్ ఏ ఎన్సీఎల్టీ కేస్ అండి. సో దానిలో పెద్ద చెప్పాల్సింది ఏం లేదు. నా ఉద్దేశంలో ఇట్స్ ఏ రిస్కీ బెట్. సో రెండు కూడా మీరు అడిగిన స్టాక్స్ దే ఆర్ నాట్ గుడ్. పవన్ కుమార్ మెయిల్ పంపించారు, డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు, ఎలా చేయాలి? చాలా సింపుల్ అండి. డీమ్యాట్ అకౌంట్ మీకు ఇప్పుడు బ్యాంక్స్లో సింప్లిఫైడ్ డీమ్యాట్ అకౌంట్ అంటే బ్యాంక్స్, సో దట్ మీకు సేమ్ టైం డీమ్యాట్ అకౌంట్ వస్తుంది, ఒక ట్రేడింగ్ అకౌంట్ వస్తుంది, మరొకటి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, మూడు కలిపి ఓపెన్ చేస్తారు. మూడు కూడా ఇంటర్లింక్డ్గా ఉంటాయి, సో ఈజీగా ఉంటుంది. లేదు అంటే మీరు కార్వీ, పిసిఎస్ ఇలాంటి బ్రోకింగ్ కంపెనీస్ నుంచి కూడా డీమ్యాట్ అకౌంట్ తీసుకోవచ్చు. ఆయా సంస్థలను మీరు సంప్రదిస్తే, కొంచెం బ్యాంకులో అనుకుంటే మీరు హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, కోటక్ ఇలాంటి బ్యాంక్స్లో మీకు చాలా ఈజీ ప్రొసీజర్స్ ఉంటాయి. జస్ట్ ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ 24 అవర్స్. సో ఇవాళ ఓపెన్ చేస్తే నెక్స్ట్ 1 or 2 డేస్లో మీకు కంప్లీట్గా అంతా సెట్ అంతా వచ్చేస్తుంది, ఇన్క్లూడింగ్ ఏటీఎం కార్డ్ అండ్ అదర్ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ మెటీరియల్స్. అదర్వైజ్ కార్వీ లాంటి సంస్థలను కూడా ఆయన అప్రోచ్ కావచ్చు. ఏమైనా కార్వీలో ఏమైనా మీరు మార్కెటింగ్ చేసుకుంటారా? యా, డెఫినెట్లీ అండి. ఒకటి, మీరు జస్ట్ ఒక పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ త్రో ఓపెన్ చేసేస్తారు. ఇట్స్ లైక్ సార్ చెప్పినట్టు 24 అవర్స్ ప్రాసెస్ అండి, వెరీ సింపుల్. యూ నీడ్ టు అప్రోచ్ వన్ ఆఫ్ ద బ్రాంచెస్. తర్వాత ఎస్ఐపి చేస్తున్నారట నవీన్, ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్, బిర్లా సన్ లైఫ్ ఈక్విటీ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూ చిప్, ఫ్రాంక్లిన్ ఇండియాలోని స్మాలర్ కంపెనీస్ అని చాలా స్కీమ్స్ చెప్పారు మీరు. ఆల్మోస్ట్ ఒక 8 స్కీమ్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నట్లుగా, కంటిన్యూ చేయండి. ఎస్ఐపి ఇప్పుడున్న పరిస్థితుల్లో కంటిన్యూ చేయడం మినహా ఇంకొక మార్గం కూడా ఏం లేదు. మీరు ఆల్రెడీ చేస్తుంటే లాస్ట్లో ఉండుంటారు కాబట్టి
డెఫినెట్లీ కంటిన్యూ చేయండి, అన్ని మంచి స్కీమ్స్ సెలెక్ట్ చేస్తున్నారు. రాజేష్ అడుగుతున్నారు, డెన్ నెట్వర్క్స్ అండ్ 63 మూన్స్, ఈ రెండు కొనుక్కోవచ్చా? రెండు కూడా ఐ డోంట్ నో అండి, మీరు రిస్కీ బెట్స్ తీసుకున్నారు. 63 మూన్స్, కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్, మనకి ఆ కేసు ఇంకా కంటిన్యూ అవుతూ ఉందండి, అదొక దృష్టిలో పెట్టుకోవాలి. మేబీ యువర్ లక్ అని చెప్పుకోవచ్చు, 125 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ యూనో ఈవెంట్ బేస్డ్ అనమాట అట్లాంటివన్నీ. సో మీరు కొద్దిగా రిస్క్ అపిటైట్ ఎక్కువగా ఉన్నట్టుంది కాబట్టి మేబీ యూ కెన్ వెయిట్, బట్ నా సజెషన్ అయితే ఇట్లాంటివి అవాయిడ్ చేయాలండి. యూ హ్యావ్ బెటర్ రెవెన్యూస్ ఇన్ ద మార్కెట్, యూ డోంట్ హ్యావ్ టు గో దేర్ అండ్ యూనో ఇన్వెస్ట్ ఇన్ దట్ రిస్కీ కంపెనీస్ అండి. మీకు డెన్ నెట్వర్క్స్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఓకే స్టాక్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. బట్ ఒక్కటి దృష్టిలో పెట్టుకోవాలండి, ఇండస్ట్రీ డైనమిక్స్ చేంజ్ అవుతున్నాయి. మనకి జియో దగ్గర నుంచి ఏజీఎంలో కూడా అనౌన్స్మెంట్ చూసాము. సో ఆ డైనమిక్స్ చేంజ్ అవుతున్నాయి, మనం దానికి మనం కూడా కీపప్ అవ్వాలండి అట్లాంటి వాటికి. సో ఐ థింక్ యూ నీట్ టు రీవిజిట్ యువర్ డెసిషన్ అట్ బోత్ డెన్ నెట్వర్క్ అండ్ 63 మూన్స్. ప్రవీణ్ అడుగుతున్నారు, గోద్రేజ్ కన్స్యూమర్ ఎందుకు తక్కువ పీఈ దగ్గర ట్రేడ్ అవుతుంది కంపేర్ టు అదర్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్? కొద్దిగా తక్కువ పీఈ దగ్గర ట్రేడ్ అయినా కూడా ఏమీ ఇబ్బంది లేదండి, ఇట్స్ ఎ గుడ్ కంపెనీ, దే హ్యావ్ స్ట్రాంగ్ బ్రాండ్స్. సో ఇట్స్ ఎ కాంపిటీషన్ ఫర్ హిందుస్థాన్ యూనిలీవర్ అండ్ అదర్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్. బట్ ఎఫ్ఎంసీజీ మార్కెట్లో చాలా మార్పులు వస్తున్నాయి. మనం ఆల్మోస్ట్ 10 ఇయర్స్ బ్యాంక్ ఎప్పుడైనా విన్నాము, సోప్ ప్రైసెస్ 5-10% తగ్గిస్తున్నాం అంటూ నిన్న హిందుస్థాన్ యూనిలీవర్ చెప్పింది. సో ఇట్స్ ఏ ప్రాబ్లం ఫర్ గోద్రేజ్ కన్స్యూమర్ యాజ్ వెల్, వాళ్ళు కూడా ప్రైసెస్ తగ్గించాల్సి వస్తుంది. సో కొద్దిగా మీరు వెయిట్ చూడండి, ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు టైం తీసుకొని, దెన్ ఏం జరుగుతుంది మార్కెట్లో, ఈ ప్రైస్ రిడక్షన్ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ఆ కంపెనీల మీద, ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఒక డెసిషన్ తీసుకోవడం మంచిది. పవన్ అడుగుతున్నారు, బ్యాంక్ నిఫ్టీ 26,500 పుట్ ఆప్షన్, అలాగే నిఫ్టీ 10,700 పుట్ ఆప్షన్ ఉన్నాయి, ఏం చేయాలి? ఐ థింక్ ఈ ఎక్స్పైరీ అయితే విల్ నాట్ మేక్ మనీ అండి, దట్స్ ఫర్ షూర్. ఎందుకంటే రేపే ఎక్స్పైరీ ఉంది, ఐ డోంట్ సీ మార్కెట్ గోయింగ్ డౌన్ బై 300-400 పాయింట్స్. సో మేబీ ఒకవేళ ఇవాళ రేపట్లో 150 పాయింట్స్ ఆర్ 200 పాయింట్స్ నిఫ్టీ కరెక్షన్ వస్తే కనుక దట్ ఈస్ 10,900. మీకు ఏదైనా వాల్యూ ఉంటే కనుక ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్, లేదు ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ విల్ నాట్ గెట్ ఎనీథింగ్ అని నా ఉద్దేశం. ప్రియాంక గుంటూరు నుంచి అడుగుతున్నారు, రిలయన్స్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి చేస్తున్నారు 2 సంవత్సరాలుగా. సో ఆల్రెడీ 20,000 లాస్లో ఉన్నారు. సో అది ఎస్ఐపిని ఆపేద్దాం అనుకుంటున్నారు. నాట్ ఏ గుడ్ గుడ్ డెసిషన్ అండి, మీరు ఇటువంటి సమయంలో కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేస్తే ఎక్కువ యూనిట్స్ మీకు అక్యూములేట్ అవుతాయి. రేపు మార్కెట్స్ పెరిగినప్పుడు అడున్న కొన్ని ఫండ్స్ అయితే, యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ ఫర్ ఇన్స్టాన్స్ లాస్ట్ 1 ఇయర్లో ఇట్ హాస్ బీటెన్ ఆల్ ది స్మాల్ క్యాప్ ఫండ్స్, 6% పాజిటివ్ రిటర్న్స్లో ఉంది. మరి మీరు అన్నట్లు రిలయన్స్ స్మాల్ క్యాప్ ఫండ్ కొద్దిగా అండర్ పర్ఫామ్ చేస్తుంది. సో ఎస్బీఐ క్యాపిటల్ స్మాల్ క్యాప్ ఫండ్ రిలేటివ్లీ బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది. సో ఒక్కొక్క ఫండ్ ఒక్కొక్క టైంలో వాళ్ళ పోర్ట్ఫోలియో షిఫ్ట్స్ని బట్టి కొద్దిగా అటు ఇటుగా ఉంటాయి రిటర్న్స్ అనేవి. బట్ కంటిన్యూ ఎస్ఐపీ అండి, ఇప్పుడు కంటిన్యూ చేస్తేనే మీకు తర్వాత రోజుల్లో మార్కెట్స్ పెరిగినప్పుడు ఆ బెనిఫిట్ మీరు అందుకోగలుగుతారు. లేదు డిసప్పాయింట్ అయ్యి ఎస్ఐపీ ఆపేస్తే మీరు మీ లాస్ని మీరు రికవర్ చేసుకోవడం కష్టం అవుతుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ సీరియస్ ఇంటెన్షన్ ఆఫ్ రికవరింగ్ యువర్ లాస్, కంటిన్యూ యువర్ ఎస్ఐపీస్. ఈ టైంలో డోంట్ స్టాప్ యువర్ ఎస్ఐపీస్, అది రిలయన్స్ స్మాల్ క్యాపే కావచ్చు ఆర్ ఇతర, అంటే మరీ అన్ డ్రాస్టిక్ వర్స్ట్ పెర్ఫార్మెన్స్ ఉన్న స్కీమ్స్ అయితే మీరు షిఫ్ట్ అవ్వండి వేరే స్కీమ్స్కి, కంటిన్యూ బెటర్ స్కీమ్కి షిఫ్ట్ అవ్వండి. అంతేగాని ఎస్ఐపీ ప్రాసెస్ని మాత్రం ఆపొద్దు. ఫ్రమ్ వన్ స్కీమ్ టు ఎనదర్ స్కీమ్ మీరు షిఫ్ట్ కావచ్చు, దట్స్ వన్ ఐడియా, కూడా గుడ్ ఐడియా అవుతుంది. సో ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్లో, కీప్ వాచింగ్ టీవీ 5.